Hi viewers, ee roju video lo nenu tally lo printing configuration anedi ela changes cheskovali, paper sizes ela changes cheyali, so manam print teeskune invoice lo vere columns add cheyali, already unde columns delete cheyali, printing configuration anedi ela changes cheyalo explain chestanu. First nenu sales invoice configuration ela change cheyalo chuddamu. Display ki veldamu. So first manam sales invoice print cheyalante sales invoice open cheyali. Display account books. So ikkada manaki sales register. So ye month lo sales register. So nanaki ee bill nenu print teeskovali ippudu. So manam print click chesina ventane deentlo changes cheskovali ante ikkada F12 configuration ostundi. Print button click chesina ventane button bar lo F12 configuration click cheskunte ikkada manaki invoice printing sambandhinchina columns display avutayi. Ikkada meeku title anedi change avvali naaku ippudu. Title anedi sales invoice and type cheyali. Title change chesukochu. Next ikkada print in simple format S. Meeku ee ee columns display avvalo vaatiki S pettukovali. Print customers signature. Signature column anedi meeku kavalante dinni S ani enable chesukondi. Print complete mailing details S. So print address in continuous line. Print bank details no. So ikkada quantity column display avvala. Ee ee columns kavalo manamu S enable chesukovali. PAN and income tax number avasaram ledu idi naaku. Company tax registration number kuda avasaram ledu. So next print buyers tax ee number kuda avasaram ledu. Ee columns anni naaku avasaram ledu. Naaku avasaramaina columns ki S pettukuntanu. Print company GST tin no S. Item wise GST details yes. Item wise GST details kavali. Ila naaku ee columns kavalo vaatikannitiki S pettukoni ఎంటర్ ఇస్తే ప్రింట్ వస్తుంది. ఇలా మనము ప్రింటింగ్ కాన్ఫిగరేషన్ అనేది చేంజెస్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మన బిల్లులో నీట్గా డిస్ప్లే అవుతుంది మొత్తం. డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్, క్వాంటిటీ, రేట్, డిస్కౌంట్ కాలం, అమౌంట్, జిఎస్టీ రేట్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఫుల్ డీటెయిల్గా డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం ప్రతి ఒక్క బిల్లులో ప్రింటింగ్ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను నార్మల్గా ప్రింటింగ్ కాన్ఫిగరేషన్ అంటే అన్ని బిల్స్ ప్రింట్ తీసుకునే ముందు, అంటే సేల్స్ ఇన్వాయిస్ ఒకటే కాదు టాలీలో మొత్తం అన్ని బిల్స్ ప్రింట్ తీసుకునే ముందు కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ మనకి మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో బటన్ బార్లో F12 కాన్ఫిగరేషన్ వస్తుంది. F12 కాన్ఫిగరేషన్ తీసుకొని దీంట్లో ప్రింటింగ్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ ప్రింటింగ్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సేల్స్ ట్రాన్సాక్షన్సా, జోనలా, సో పేరోల్ కాన్ఫిగరేషనా, పేమెంట్ వచ్చరా, పర్చేజు అంటే పర్చేజ్ బిల్స్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలా, పేమెంట్ వచ్చర్ ప్రింటింగ్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలా, సేల్స్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇప్పుడు పర్చేజ్ ట్రాన్సాక్షన్ తీసుకుంటాను. పర్చేజ్ వచ్చర్ అండి ఇన్వాయిస్. దీనికి పర్చేజ్ వచ్చర్కి సంబంధించిన ఫుల్ మనకి డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి, మనకి టైటిల్ ఆఫ్ డాక్యుమెంట్ డిస్ప్లే అవుతుంది. నాకు పర్చేజ్ ఇన్వాయిస్ అని డిస్ప్లే అవ్వాలి. పర్చేజ్ ఇన్వాయిస్. ఇక్కడ మనము పేపర్ సైజెస్ కూడా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాపీస్ టు ప్రింట్, ఎన్ని ప్రింట్ ఎన్ని పేపర్స్ ప్రింట్ కావాలి. సో మనకు కావాల్సిన కాలమ్స్ అన్నీ ఎనేబుల్ చేసుకొని డిజేబుల్ చేసుకోవాలి. డిజేబుల్ చేసుకొని కాన్ఫిగరేషన్ సెట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ఇవ్వాలి. సో నార్మల్ కాన్ఫిగరేషన్స్. సో ఇలా మనము టాలీలో ప్రింటింగ్ కాన్ఫిగరేషన్ అనేది సో ఎవ్రీ బిల్లులో చేంజెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఓవరాల్గా మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో F12 కాన్ఫిగరేషన్ క్లిక్ చేసుకొని చేంజెస్ చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.